మిత్రులారా, జూలై 18న మొదలు పెడితే ఇవాళ 15 ఆగస్టు, సరిగ్గా 27 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. నేను సూటిగా సవాలు విసురుతున్నా, తాటి చెట్టు లెక్క పెరిగితే సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చేయండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే, సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేను అని అయితే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఆయనలోనే నేనన్నా, హరీష్ రావు సిద్ధంగా ఉండు, సిద్దిపేటకు పట్టిన శని పీడ చీడ విరగడ అవుతుంది, 15 ఆగస్టు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామని మాట ఇచ్చిన ఇవాళ 15 ఆగస్టు నాడు మళ్ళీ అదే ఖమ్మం గడ్డ మీద నుంచి ఇవాళ సవాలు విసురుతున్న హరీష్ రావుకు, నీలో చీము నెత్తురుంటే నీకు ఏమాత్రమైనా సిగ్గు శరం ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వెట్లాగూ రాజీనామా చెయ్యవు, నీది సిగ్గులేని జాతి. అందుకే ఇవాళ నువ్వు రాజీనామా చేయకపోతే అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చే ముక్కు నేలకు రాజు, కాంగ్రెస్ పార్టీ మీద సవాలు విసిరినందుకు తెలంగాణ రైతాంగం క్షమించండి. మాట తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది, నేను విసిరిన సవాళ్ళు వెనక్కి తీసుకుంటున్నానని తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పు. ఇవాళ నేను ఒక్క మాట్లాడగదలుచుకున్నా, నేను గుర్తు చేయదలుచుకున్న ఈ ఖమ్మం ప్రజలకు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం, ఇంతకుముందే మా రామదాస్ గుర్తు చేసిండు, ఆనాడు ఖమ్మం జిల్లా రైతాంగం పండించిన మిర్చికి గిట్టుబాటు ధర అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు దోపిడీ చేస్తుంటే, దందాలు చేస్తుంటే ఆ ప్రజలకు కోపం వచ్చి చిర్రెత్తుకొచ్చి తిరుగుబాటు చేసిరు. దళారులను శిక్షించి దళారులకు బేడీ లేచి జైలుకు పంపించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు ఈ ఖమ్మం జిల్లా రైతాంగాన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టి బేడీ లేచి బజార్లు నడిపించింది. ఆయన రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ఖమ్మం జిల్లాలో నేను పర్యటనకు వచ్చిన. ఆయల్లో మీకు అందరు గుర్తుండాలి, సంటి బిడ్డను భార్య సంకలు ఎత్తుకొని బస్సులో బేడీ లేచి తీసుకెళ్తున్న భర్తకు తన సంటి బిడ్డను చూపించడానికి పోతే కర్కశంగా పోలీసులు ఆడబిడ్డ మీద దాడి చేశారు. ఆయల్లో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి నేను ఈ ఖమ్మం జిల్లాకు వచ్చిన. ఇదే కాదు, ఎన్నికల సందర్భంలో కూడా పాదయాత్ర చేస్తూ ఈ వైరాకు వచ్చిన, ఆనాడు మిమ్మల్ని అడిగిన, వైరాలో ఎమ్మెల్యేగా గెలిపించండి, తప్పకుండా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పినాం, అదే విధంగా ప్రతి పేదవాడి ఇంటిలో 200 యూనిట్లు ఉచిత కరెంటును అమలు చేస్తామని చెప్పినాం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు విస్తరిస్తామని చెప్పినాం. ఇదే కాదు, పేదవాడి ఆత్మగౌరవమైన ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి గ్రామాలలో గూడాలలో తండల్లో ప్రతి దళితుడు గిరిజనుడు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని తెలంగాణ సమాజాన్ని, ముఖ్యంగా దళితులను గిరిజనులను కేసీఆర్ మోసం చేశారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి శాఖ, గృహ నిర్మాణ శాఖ నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సంవత్సరం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు, రాష్ట్రం మొత్తం 450,000 ఇళ్లను ఇవాళ పేదలకు మంజూరు చేసి ఇవాళ పేదలను ఆత్మగౌరవంతో బ్రతికిచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు సెప్టెంబర్ 17 2023 నాడు రాజీవ్ గాంధీ ప్రాంగణం తుక్కు గుడాలో
సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలను తెలంగాణకు ఇస్తే ఆ గ్యారంటీలను అమలు చేసే ప్రయత్నం నిరంతరం నా మంత్రివర్గ సహచరులతో మేము కష్టపడుతున్నాం. పట్ట బదులు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేశాన్ చేస్తున్నావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయింది అనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి, అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లం కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాం పా, ఏ ఊరు పోదామా, ఏ ఊర్లో రుణపై అడుగుదాం, రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా? నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా మరి అక్కడనే పోయి అడుగుదాం. నేను ఉదాహరణ చెప్తా, ఇవాళ మా జహీరాబాద్ నియోజకవర్గంలో ఏడాకులపల్లి అనే ఒక పిఎస్సిఎస్ ఉంటుంది, కోఆపరేటివ్. ఏడాకులపల్లి పిఎస్సిఎస్ లో చూస్తే అక్కడ ఉన్నటువంటి రుణమాఫీకి అర్హులైనటువంటి రైతులు 487. 3 విడతల్లో రుణమాఫీ ఎందరికైందంటే 192 మందికి, సగం కూడా కాలే. కావలసిన డబ్బు 6 కోట్లు, అయింది 1,38,00,000. ఇది రుణమాఫీ అయినట్ట. అదేవిధంగా నా నియోజకవర్గంలో తడకపల్లి అనే గ్రామం, సిద్దిపేట మండలం తడకపల్లి గ్రామంలో రుణమాఫీకి అర్హులు 720, అయింది 355. అదేవిధంగా బోరంపేట మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బోరంపేట పిఎస్సిఎస్ లో 632 మంది రైతులు ఉంటే కేవలం 14 మందికి మాత్రమే లోన్ వేవర్ జరిగింది. ఇక రుణమాఫీ అయిపోయిందని నువ్వు మాట్లాడబడ్డవి. నా నియోజకవర్గంలోని బక్రీ చెప్పాల్ వెల్కటూర్లో రుణమాఫీకి అర్హులైన రైతులు 620, అయింది 320, కానటువంటి వాళ్ళు 400 మంది. ఇవాళ మేము తెలంగాణ భవన్లో ఈ నెల 6వ తేదీ నాడు ఒక కాల్ సెంటర్ పెట్టినాం. రుణమాఫీ కానటువంటి రైతులు తెలంగాణ భవన్ కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అంటే మాకు వచ్చిన సంఖ్య 116,441 ఫోన్లు వచ్చినాయి. ఒక్క తెలంగాణ భవన్ కు వచ్చిన సంఖ్య 116,441, మాకు రుణమాఫీ కాలేదు అని తెలంగాణ భవన్ కు రైతులు ఫోన్ చేసినారు. ఇంత స్పష్టంగా రాష్ట్రంలో రైతులు మాకు రుణమాఫీ కాలేదంటే ఈయన గారేమో అయిపోయింది అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడేది ఏంటంటే ఎంతసేపు మా మీద మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను వ్యక్తిగతంగా నిందించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ చరిత్ర ఏందో నా చరిత్ర ఏందో రాష్ట్ర ప్రజలకు తెలియదా? నేను నీలాగా మాట తప్పిటోని కాదు. ఏమన్నా వెనకట నువ్వు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావు, ఓడిపోలేవా నువ్వు? రాజకీయ సన్యాసం తీసుకున్నావా నువ్వు? మాట తప్పిన చరిత్ర నీకున్నది, కానీ అదే మేము మాట మీద నిలబడ్డ చరిత్ర. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం 2 సార్లు ఎమ్మెల్యే పదవికి, 1 సారి రాష్ట్ర మంత్రి పదవికి మా నాయకుడు కేసీఆర్ చెప్తే రాజీనామా చేసిన చరిత్ర నాకు మా పార్టీకి ఉన్నది. నువ్వేమో చంద్రబాబు సంకలజర్రి రైఫిల్ పట్టుకొని ఆనాడు తెలంగాణ ప్రజల మీదకి బయలుదేరిన చరిత్ర నీది, అదే తెలంగాణ ప్రజల కోసం రాజీనామా చేసిన చరిత్ర నాది. ఇలా రుణమాఫీ చేసినా రాజీనామా చేయని రంకెలేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నేను నీకు స్పష్టంగా ఆ రోజు నా సవాల్, మీరందరూ కూడా మీరే సాక్ష్యం, గన్ పార్క్ లో అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పిన ఆ రోజు. ఆ రోజు కావాలంటే రిజిగ్నేషన్ లెటర్ కూడా ఆ రోజు ఇచ్చిన కాపీ మీ అందరి దగ్గర ఉంది, మళ్ళీ కూడా ఇస్తా మీకు. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పిన 15 ఆగస్టు లోపు రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, 6 గ్యారంటీల్లో ఉన్న 13 హామీలను సంపూర్ణంగా చేయండి, నేను నా పదవి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిన. రాష్ట్ర ప్రజల కంటే రైతుల కంటే నా పదవి నాకు ముఖ్యం కాదు అని చెప్పిన. కానీ జరిగిందేంది? 6 గ్యారంటీల సంగతి పక్కన పెట్టు, రుణమాఫీని కూడా నువ్వు పూర్తిగా చేయలేదు, అడ్డంగా దొరికిపోయినావు నువ్వు.
నేను అనుకున్నట్లే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపీ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇది కవర్ చేసుకోవడానికి, తన దొల్లతనాన్ని, తన ఫెయిల్యూర్ను కవర్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారి పదవి, ఆ పదవి యొక్క స్థాయిని దిగజార్చే విధంగా రోత ప్రచారం మొదలు పెట్టిండు. అధికారంలోకి వచ్చింది, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు. ఆనాడు ఎలక్షన్లలో కూడా రెచ్చగొట్టిండు, పోండి తొందరగా అప్పులు తెచ్చుకోండి, మేము అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. పోని తీరా అధికారంలోకి వచ్చినాక జరిగింది ఏంటంటే 8 నెలలు గడిచినాక ఇవాళ రుణమాఫీకి గండి కొట్టినవు. అధికారం దక్కించుకోవడానికి మోసం, దక్కిన అధికారాన్ని నిలుపుకోవడం కోసం మోసం, నీ 8 నెలల ప్రయాణం అంతా కూడా మోసాల చరిత్రనే. మొత్తం మోసాలు తప్ప ఒక్క మాట మీద నిలబడ్డ చరిత్ర లేదు.